రంగారెడ్డి జిల్లాలో నకిలీ విత్తనాలు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏపీ నుంచి తెలంగాణకు BC3 పత్తి విత్తనాలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో శంషాబాద్ వద్ద తనిఖీలు చేపట్టారు SOT పోలీసులు. ఈ సోదాల్లో సుమారు 40 లక్షల విలువైన 1500 నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని పట్టుబడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఇది ఖచ్చితమైన సమాచారంతో మన SOT సైబరాబాద్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ యాజ్ వెల్ అస్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళ ఇన్ఫర్మేషన్తో మనము ఈ రామేశ్వరం గేట్ దగ్గర రాయికల్ టోల్ ప్లాజా షాద్ నగర్ ఏరియాలో నిన్న నైట్ ఒక వ్యక్తి నుంచి దాదాపు 1.5 టన్స్ అంటే 1500 కిలోస్ ఆఫ్ స్పూరియస్ సీడ్స్. ఇది మనకు BG3 బోల్గార్డ్ 3 కాటన్ హెర్బిసైడ్ రెసిస్టెంట్ HT కాటన్. సో ఆ సీడ్స్ ఏదైతే మనకు ఈ ఇండియాలో బ్యాన్ ఉన్నది, తెలంగాణలో కూడా బ్యాన్ ఉంది సీడ్స్. సో అటువంటి సీడ్స్ మనం 1.5 టన్స్ వర్క్ 40 లాక్ రూపీస్ వర్క్ సీడ్స్ నిన్న రాయికల్ టోల్ ప్లాజా దగ్గర సీడ్స్ జరిగింది SOT అండ్ లోకల్ పోలీస్ ఆధ్వర్యం. సో దీంతో మనం డీటెయిల్స్ లోకి వెళ్తే మెయిన్ గా ఈ ముద్దా ఎవరైనా ఉందో ఆయన పేరు తోటకూర రంగారావు. ఈయన నేటివ్ వచ్చేసి బాపట్ల డిస్టిక్, అక్కడ భీమవరం విలేజ్ బాపట్ల డిస్టిక్. వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఇది ఖచ్చితమైన సమాచారంతో మన SOT సైబరాబాద్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ యాజ్ వెల్ అస్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళ ఇన్ఫర్మేషన్తో మనము ఈ రామేశ్వరం గేట్ దగ్గర రాయికల్ టోల్ ప్లాజా షాద్ నగర్ ఏరియాలో నిన్న నైట్ ఒక వ్యక్తి నుంచి దాదాపు 1.5 టన్స్ అంటే 1500 కిలోస్ ఆఫ్ స్పూరియస్ సీడ్స్. ఇది మనకు BG3 బోల్గార్డ్ 3 కాటన్ హెర్బిసైడ్ రెసిస్టెంట్ HT కాటన్. సో ఆ సీడ్స్ ఏదైతే మనకు ఈ ఇండియాలో బ్యాన్ ఉన్నది, తెలంగాణలో కూడా బ్యాన్ ఉంది సీడ్స్. సో అటువంటి సీడ్స్ మనం 1.5 టన్స్ వర్క్ 40 లాక్ రూపీస్ వర్క్.